April 19 కామద ఏకాదశి. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, మన కోరికలు నెరవేరడానికి, తెలియక చేసిన పాపాలు దోషాలు తొలగిపోవడానికి మనం ఈరోజు ఉపవాసం చేసి మరుసటి రోజున అనగా ద్వాదశి రోజున బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి. ఆ రోజు మనం ఎల్లప్పుడూ విష్ణువుని పూజిస్తూ మనం అనుకున్నది జరగడానికి 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామస్మరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా అందరూ కుదిరితే చేయండి. మరిన్ని విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.